యాత్రా 2 చిత్రం బుడిబుడి అడుగులు వేసుకుంటూ థియేటర్లోకి అడుగు పెట్టింది. అక్కడ బోల్తా కొట్టింది. కానీ యాత్ర అంతటితో ఆగలేదు. అలా అలా వెళ్తూ వెళ్తూ ఆంధ్ర ఊటి హార్స్లీ హిల్స్ లో ఆగిపోయింది. చిత్ర దర్శక నిర్మాత మహీవి రాఘవకు అక్కడ లాభం కార్డు పడుతోంది. సుమారు 20 కోట్ల విలువైన 2 ఎకరాల సర్కారు వారి స్థలం ఆయనకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల ముంగిట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చేస్తూ ఎమోషనల్ ఫ్యాంటసీ డ్రామా తీసిన మహీవి రాఘవకు అందుతున్న అదనపు రెమ్యునరేషన్ ఇది. యాత్ర 2 పేరుతో తనను హీరోగా ఉదాత్తమైన లక్షణాలున్న కథా నాయకుడిగా సినిమా తీసిన దర్శకుడు నిర్మాత మహీవి రాఘవకు ముఖ్యమంత్రి జగన్ భారీ పారితోషికం అందిస్తున్నారు. తన సొంత సొమ్ము ఎంత సమర్పించుకున్నా ఎవరికి ఏ అభ్యంతరము ఉండేది కాదు. కానీ ప్రజల ఆస్తిని ధారాదత్తం చేస్తున్నారు. ఆంధ్ర ఊటీగా పేరు పొంది స్వచ్ఛమైన వాతావరణానికి నెలవైన హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల స్థలాన్ని మహీకి అప్పగిస్తున్నారు. యాత్రాటు ఆలోచన మొదలైనప్పుడు దరఖాస్తు వెళ్లింది. సినిమా విడుదల కాగానే భూమి బదిలీకి రంగం సిద్ధమైపోయింది. హార్స్లీ హిల్స్ పై టూరిజం రిసార్ట్ కు దగ్గరలోనే 2 ఎకరాల స్థలాన్ని మహీవి రాఘవకు కట్టబెడుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్, నవీన్, యాత్ర 2 సినిమా డైరెక్టర్ మహీవి రాఘవకు ప్రసిద్ధి ఏదైతే ఆంధ్ర ఊటిగా పేరు పొందినటువంటి హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాలు దాదాపు 20 కోట్ల రూపాయలు విలువ చేసి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వము అపనంగా అప్పగించాలని సిద్ధం చేసినట్లు మనకు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని హీరోను చేస్తూ యాత్ర 2 సినిమా డైరెక్టర్ చేసినటువంటి రాఘవకు అక్కడ క్రీడా శిక్షణ కేంద్రం పేరుతో దానికి దాదాపు 10 ఎకరాల భూమికి 2000 ఏదైతే సినిమా ఉందో జూన్ గత నెల 17వ తేదీన గత ఏడాది 17వ తేదీ దరఖాస్తు చేసుకున్నటువంటి మహీకి ఆ తర్వాత సినిమా వేగము పెరుగుతున్నటువంటి షూటింగ్ పెరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో దీనిపైన ఫైళ్లు కూడా చకచక కదిలినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే ఆగస్టు లో సినిమా షూటింగ్ మొదలైంది. ఆ తర్వాత ఆయన అక్కడ కొన్నాళ్ళకే మినీ స్టూడియో కోసము పెట్టుకున్నటువంటి దరఖాస్తులో కూడా వేగంగా కదలికల్లో మార్పు వచ్చినట్లు మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తే స్పష్టమవుతుంది. సెప్టెంబరు లో సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి నుండి పర్యాటక శాఖకు ఆదేశాలు కూడా అందాయి. అటు తర్వాత స్టూడియో అనుగుణంగానే ఏదైతే చిత్ర షూటింగ్ కదలికలో షూటింగ్ వేగం పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఫైళ్లకు సంబంధించినటువంటి వేగం కూడా కదలిక వచ్చినట్లు మనకు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ స్థలం కేటాయింపు వ్యవహారము తేల్చాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు గత నెల 29వ తేదీన రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి లేఖ వెళ్ళింది. ఈ నెల 6వ తేదీ జిల్లా కలెక్టరు ఏదైతే ఆర్టీసీ కు సంబంధించిన బి కొత్తకోట ఎంఆర్ఓ కు లేఖ రాశారు. అదే విధంగా అక్కడ మినీ స్టూడియో అదే విధంగా అమ్యూజ్మెంట్ పార్కు కోసం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఉటాబుటిన అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, మదనపల్లి ఆర్డీఓ కావచ్చు, స్థలానికి వెళ్లి చక్కచక్క ఫైళ్లు కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈవేళ 2 ఎకరాల స్థలాన్ని అక్కడ కేటాయించేందుకు అన్ని కూడా రంగం సిద్ధం చేసినట్లు మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ 2 ఎకరాల స్థలము దాదాపు ఆయన ఏదైతే 10 ఎకరాలు స్థలాన్ని కోరినటువంటి నేపథ్యంలో అక్కడ 10 ఎకరాల స్థలం కేటాయించడానికి ప్రస్తుతానికి వీలు లేదు కాబట్టి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో 2018లోని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్కడ ఏదైతే క్రీడా ప్రాంగణానికి అనువుగా ఉంటుందన్నటువంటి ఒక స్థలాన్ని కూడా భారీ మొత్తంలో దాదాపు 3 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించింది. ఆ 3 ఎకరాల స్థలాన్ని కూడా అక్కడ అంతా కూడా ఆ క్రీడాకారులకు సంబంధించినటువంటి సంస్థ దాని అంతా కూడా చాలా పగిపద్దిగా ఫెన్సింగ్ వేసినటువంటి నేపథ్యంలో అదే స్థలంలో
ఆ 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఆ స్థలం పైన ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ 2 ఎకరాల స్థలాన్ని మహికి కేటాయించేందుకు ప్రభుత్వము పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్లు కూడా మనకు దాన్ని బట్టి చూసే అర్థమవుతుంది. మొత్తానికి ఈ విధంగా యాత్ర 2 సినిమా డైరెక్టరు మహికి అప్పనంగా బంపర్ ఆఫర్ కల్పిస్తూ 2 ఎకరాల 20 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పగించడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తనకు ఎంతో లబ్ధి చేకూరే విధంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి మహికి ఈ విధంగా ప్రభుత్వము ఇలాంటి భారీ మొత్తంలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కేటాయించడం ఏమిటి అనేటువంటి అంశం పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.